దీనికి మరి ప్రభుత్వ వైఫల్యం ముందుగా అలర్ట్ చేయకపోవడం చాలా దారుణమైన విషయం. గత రైతులందరూ కూడా యాజ్ ఏ రైతుగా నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా లాస్ వచ్చింది, 10 ఎకరాలు మునిగిపోయిన నాయి కూడా. ఏంటంటే తెలియదు మనకి, మామూలు కోతలు కోసేశారు, కోతలు కోసేసి పండ్ల మీద ఉండగా కొంతమంది కోతలు కూడా కొయ్యలేదు, ఇంకానే కొంతమంది కోసిన వాళ్ళు కూడా కుక్క వేసే ముందుగానే పండ్ల మీద ఉండగానే వర్షం వచ్చేసి మొత్తం పండ్లన్నీ కూడా మునిగిపోయినాయి. మునిగిపోయి 2 రోజుల్లో మొత్తం అవి కూడా మళ్ళీ ధాన్యం అంతా మొలకలెత్తిపోయింది. ఇది చాలా దారుణమైన, చాలా విచారించవలసిన విషయం. దీనికి గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా స్పందించవలసిన అవసరం ఉంది. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలి, ఎకరానికి 5,000 చొప్పున ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 500 రూపాయలు ఇస్తున్నారు, 5,000 అక్కడ 500. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం అనేది ఈ రాష్ట్రం చేసిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఒక ఛాన్స్ ఇచ్చిన చూసిన ప్రాపరే చాలా దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్మెంట్లో తిట్టాయన, మీకు అందరికీ తెలిసిందే, మన ముందే చెప్పట్లేదు. గతంలో గుడిగుడి తుఫానప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుఫానప్పుడు కానీ ఆయన చేసిన సేవలు, అదేవిధంగా నెల్లూరు ప్రాంతాల్లో వాటిని కూడా ఈ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఆయన చేసిన సేవలు కూడా ఈనాటికి కూడా జనం ఇంతకీ కంపేర్ చేసుకుంటున్నారు జనం. అప్పుడు తమ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లేకపోతే ఇప్పుడు ఏం చేశారు అనే దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు 2015లో నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ వరద నీటిలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం వచ్చి ధైర్యం చెప్పేసి ఒక్కొక్క దెబ్బతిన్న ఒక్కొక్క ఇంటికి కూడా ఒక వాళ్ళకి తక్షణ సాయం కింద 2,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా వరద బాధితులందరికీ కూడా ఆ క్రైసిస్ తొలగిపోయేదాకా కూడా పూర్తిగా భోజన సదుపాయం కూడా కల్పించిన గవర్నమెంట్ అది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆయన విహంగ వీక్షణం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిన దాఖలాలు లేవు, విహంగ వీక్షణం చేస్తున్నాడు ఆయన. ఆ విహంగ వీక్షణం చేస్తూ జనాలు కూడా చూస్తున్నారు, ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఒక్క ఛాన్స్ ఇచ్చి చూసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఆయన చూసేసి వెళ్ళిపోతున్నాడు, ఏదో చెప్తున్నాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా మొన్న నెల్లూరులో ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ నెల్లూరు స్థానిక మంత్రి అనిల్ యాదవ్ గారు పరామర్శించడానికి వెళ్తే అక్కడ వాళ్ళు బాధ చెప్పుకుంటే ఏ వర్షం వస్తే ఇల్లు మొలగవని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయేట. అంటే వీళ్ళకి ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులకు కానీ నాయకులకు కానీ ఎంతసేపు కూడా రాజకీయం చేయడం, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించడం తప్పితే ఇంకొక పనేమి లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అది కాకుండా ప్రజల సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న అసెంబ్లీలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియను అనే ఒక కనీసం ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ఏకవచనంతో మాట్లాడుతూ రకరకాలుగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఆయన చాలా చీప్గా ఏదో ఇమిటేట్ చేస్తున్నట్టు కళ్ళు మెటకరిస్తూ చేతులు ఊపుతూ అటు కూర్చుని ఇమిటేట్ చేస్తున్నట్టుగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ ఇందాక కూడా అప్పుడే చూశాను టీవీలో, ఇది మార్నింగ్ సెషన్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎత్తిపాడేయండి బయటికి అని చెప్తూ, కేవలం ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీ సెషన్స్ పెట్టుకునేది ఎందుకంటే వాళ్ళు బిల్స్ పాస్ చేసుకోవడం కోసం పెడుతున్నారు తప్పితే ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం కోసం ఏమాత్రం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వనట్టుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే నిన్న పంటల బీమా గురించి ఒక చర్చ వచ్చింది. అక్కడ పంటల బీమా గురించి చర్చ వస్తే మేము కన్నబాబు గారు మన వ్యవసాయ శాఖ మంత్రులు మన జిల్లా చెందినవాడు అయినా ఆయన వెంటనే ఆయన చెప్పాడు, ఆయన మేము బీమాకి ఇన్సూరెన్స్ ప్రీమియమే కట్టేస్తాం ఆల్రెడీ అని చెప్పేసి వెంటనే పయ్యవాళ్ళు కష్టంగా లేచి మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, నేను ఆర్టీఏ ద్వారా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంటే వెంటనే మాటివేట్ చేసి ఇప్పుడు కడతామని చెప్పాడు. ఇంకా ఏంటంటే 1,300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే ఇప్పుడు ఈ నష్టపోయిన రైతులందరికీ కూడా ఒక కొంత స్వాతంత్రం కలుగుతుంది వాళ్ళకి. అయితే 1,300 కట్టకుండా కేవలం 32 కోట్లు కట్టాడు, 1,300 కోట్లకు కాకుండా 32 కోట్లు కట్టేసి మమ అనిపించుకున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే నిన్న అసెంబ్లీలో ఇంత గొడవ అయిందో ప్రతిపక్షం ప్రతిభావంతంగా
समस्या बैठक तस्को रात्रि की रात्र नूट मुफ्त को इंसूरेंस प्रीमियम कड़ता मैं रिलीजेस्टा जीवो इच्छा इप्ड इंदाक आई असैम्ली जगनमोहन रेड्डी गारु मैं इप्ड कड़ते प्रीमियम इप्ड कड़ते वाली रैत लेदा डिसेंबर 15 कल मैं अंदे इंसूरेंस अर्थ का विषय मशी ब्रतकों इंसूरेंस कड़ते वो चचिपते डबुल अदे विधा और वेहिकल की इंसूरेंस लाइव उ एक्सीडेंट इंसूरेंस कवरेज वस्तु इपड़ूंत कलामिटी अंत जन तरह रात्रि इंसूरेंस कटी इंसूरेंस प्रीमियम कटे मैं एपड़ कड़ते डबूल रव मुख्यमंत्री वितंडवादन वील कल्लु चूड़ने गुड्डवा चवलें वील बदल गवर्नमेंट कप्तेम ले चला दारुणमें विषय प्रजल मेरी एला भरी इंका रे मूडे गवर्नमेंट एला भरी अर्थम करने पैस्थिंदी ईना एर्पड़ने शोचनीय मैं आना वीडियो चूपे मुझे प्रतिपक्ष ईद रूपये इवाले अलावा इपड़ेमो ईद रूपये चत दुर्क पॉलिटिशियन भारत देश वन आफ दि सीनियर मोस्ट पॉलिटिशियन चंद्रबाबु नायडू गारु माटाड़ा ना असेंबली बैठक गेटेसन तरह आये प्रेस मीट पेड़ नैन बूत तिटो का तिटलेनो अदे ना बलमन बलहन का बलमन चपेटे अंत संस्कारवंत आज माटाटे वीलू एंत दारण को राष्ट्रो एंत दारण माटाड़ता वर चंद्रबाबू अट कुत एटना माटले सभ्य सभ्य समाज तलवंला मंत्री वील मंत्रि पदों एन की इतन के तिटा पेर ना अलग माटा मंत्रि पदों एन की चंद्रबाबुना गिटमन इच्छा मंत्रि पदवे केवल जगनमोहन रेडी मेपोल कोसम से वीलू इलाटा प्रजल को अर्थम चुस् इट मैं एंडकना चान्स इच्छी चूसावा इट असैम्ली पर्वती गत मन असैम्ली अवतुटे सरदा उ चूडा सरदा उवन वैएस राजशेखर रिगार चीफ मिनीस्टर्ना ले अपोजिशन लीडर उन्ना चूडा एंकं वीलोटे वाले अर्थवंत चर्चल जो इलाका केवल चंद्रबाबुना पट्टी रवड़ीजन अटाड़ा अंत दारण माटी स्कूल स्कूले कदा फस्ट आये मैं स्कूल एवरो मैं बूत तटेक चेतना इपू माटे विना कदा विंटा कदा बूत माटा चेतना का बूत माटा चपड़े चंद्रबाबुना निग्रह में उपता अवतल एम तिटना मन मन दीवेन आना स्कूल पार्टी वच्चे कर्मगारी पार्टी वच्चा इटी पार्टी के इला तैयार वीलू अदी मैं बाधाक विषय आ तरह सब्जेक्ट मन पेर नागार मिनिस्टर गारीद इंफर्मेश मिनिस्टर आईना आये मीद हत्या प्रयत्न जी
ఎవరో ఒక తాపీ పని వాళ్ళు వచ్చి ఆయన్ని పడవబోయడని చెప్పేసి వార్త వచ్చింది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే హత్యా ప్రయత్నం అనేది ఇటువంటి దౌర్జన్యం ఎవరి మీద ఎవరు చేసినా కానీ దాన్ని పూర్తిగా ఖండించవలసిన అవసరం ఉంది. సభ్య సమాజంలో ఇటువంటి ఘటనలకి ఎక్కడ కూడా తావులేవు. అది అలా ఉంటే హోమ్ మినిస్టర్ ఆవిడ ఆయన పరామర్శించడానికి వెళ్ళి దీంట్లో తెలుగుదేశం హస్తం ఉందని చెప్పేసి ఆవిడ చెప్పడం, అదేవిధంగా మామూలుగానే ఆటోమేటిక్గానే కౌంటర్ వస్తుంది మీరు వైసీపీ సానుభూతి పోయాడని యువతలు వాళ్ళు అంటారు. దీంట్లో రాజకీయం చేయవలసిన అవసరం వాడు క్లియర్గా ఎవడైతే పడవబోయాడో వాడు క్లియర్గా చెప్తున్నాడు, నేను తాపీ పనివాడిని, నాకు ఇసుక దొరకట్లేదు, నాకు పని దొరకట్లేదు, దానివల్ల నేను నా పాపంతో నేను ఇలా చేశానని చెప్పేసి అతను క్లియర్గా చెప్తున్నాడు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి కదా. ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, మీరు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు చెప్పండి. అంతేగాని ప్రజల్లో అనుమానాలు ఎక్కించేలాగా ఎలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం మాట్లాడవలసిన విషయం, ప్రజల మీద దారుణంగా పట్టణ ప్రజలు ఇప్పుడు దాకా మనం విలేజెస్ ప్రజల మీద మాట్లాడుకున్నాం, పట్టణ ప్రజల మీద దారుణమైన దెబ్బ తీయబోతుందో ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మామూలుగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన వల్ల మేము చేస్తున్నామని చెప్పారు. అది ఏంటంటే ఆస్తి పన్ను మీద ప్రాపర్టీ ట్యాక్స్ మీద గతంలో రెంటల్ ఓరియంటెడ్గా ట్యాక్స్ వేసేవారు. అంటే అద్దె ఎంత వస్తుందో దాన్ని బట్టి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా రెంటల్ ఓరియంటెడ్ కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ఓరియంటెడ్గా ట్యాక్స్ వేయమని చెప్పేసి దానికి కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం చెప్తుంది, మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా అన్నాడు దీని మీద పెద్ద భారం పడదు, 0.5% నుంచి 0.15% వరకు కూడా భారం పడుతుంది, 0.1% నుంచి 0.5% వరకు భారం పడుతుంది అంతే అని చెప్పేసి తేల్చేశాడు. ఇది నిజంగా కానీ ఈ అమల్లోకి వచ్చిన తర్వాత 0.5% వచ్చి ఉంటే 0.5% వస్తే ఎంత మామూలుగా విషయమేం కాదండి. అది ఈవేళ ఒక 50,000 ఇంటి పని కట్టివాడు ఎవడైనా ఉంటే ఆరు నెలలకి లేదా ఆరు నెలలకు కానీ సంవత్సరానికి కానీ వాడికి 10 ఇంతలు 5 లక్షలు అయిపోతుందండి. సామాన్యుల అన్నవాడు ఎవడికి ఇంకా ఇల్లు అది ఒళ్ళు అమ్ముకుని ఇంకా ట్యాక్స్లు కట్టడం సరిపోతుంది. ఇవి కాబట్టి ఇది రెట్టింపు నుండి 10 రెట్లు వరకు కూడా ట్యాక్స్ మాతమోగిపోయి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు మాకెందుకులే అని ప్రతి విషయం కూడా మాకెందుకులే అని చదువుకున్నట్టే దీన్ని కూడా చదువుకుంటే రేపు పొద్దున్న ప్రజలకి చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడితే ముఖ్యంగా పట్టణ ప్రజలు వీపులు వాచిపోతాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ఒక ఉద్యమం లాంటి లెవదీయాలి. కేవలం ప్రతిపక్షాలకే కాదు, ఇది ఒక గవర్నమెంట్ తీసుకుంటున్న అప్రజాస్వామిక విధానాల మీద ఉద్యమించవలసిన అవసరం ప్రజల మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇది ట్యాక్స్ పేయర్స్కి వీళ్ళు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చెప్పొచ్చు, కాకపోతే ఒకవేళ వాళ్ళు ఏమన్నా పెంచాలనుకుంటే ఆ భారాన్ని వాళ్ళు మోయాలి. ఈరోజు దారుణంగా పరిస్థితులు ఎలాగున్నాయి, రోడ్లు ఎలాగున్నాయండి. ఇప్పుడు కంబా చెరువు సెంటర్ నుంచి లాలా చెరువు సెంటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు వెహికల్ మీద వెళ్ళండి, అడుగులు ఇరిగిపోతాయి. ప్రతి ఏ రోడ్డు కూడా బాగాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, రాజమండ్రిలో నగరంలో రోడ్లు ఏ రోడ్లు కూడా బాగాలేదు. ఎంపీ గారు మాట్లాడితే ఆయన నేను రాజమండ్రిని ఒక హెరిటేజ్ నగరంగా తీసుకొస్తాను, రాజమండ్రి ఒక బ్యూటిఫుల్ సిటీగా మారుస్తానని చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నారో తెలియదు. విశ్వనగరం చేస్తారు, యూనివర్సల్ సిటీ చేస్తారట. యూనివర్సల్ సిటీ ఎలాగండి చేయడం? కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా బాధ్యతో మనకు ఒకసారి చెప్తాను మీకు. ఈ అర్బన్ ల్యాండ్స్ మీద విలువ పెంచడం, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం మూలంగా 800 కోట్ల రూపాయలు భారం వేశారండి. ఆస్తి పన్ను 15% పెంపడం మూలంగా, అంటే పిందా మనం చెప్పినట్టు అంటే 0.5% అన్నారు కదా, 15% దాకా వెళ్తుంది అది. 15% పెంచడం ద్వారా 8,000 కోట్ల రూపాయలు భారం పడుతుందండి. అదేవిధంగా సిఎన్జి మీద 10% వ్యాట్ పెంచి 300 కోట్లు లాగేశాడు.
పెట్రోల్ డీజిల్ మీద పెంచారు, వ్యాట్ పెంచారు. ఇక్కడ ఎక్కడ మన చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా లేనంతగా పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగాయి. దాని మూలంగా 1800 కోట్ల రూపాయలు భారం పడింది. విద్యుత్ బిల్లులు దొంగదప తీశారు. విద్యుత్ బిల్లులు దొంగదప ద్వారా 3000 కోట్లు, యూజర్ ఛార్జెస్ పెంచడం ద్వారా 2400 కోట్లు, ఈ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అవి పెరగడం ద్వారా 400 కోట్లు, నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు 200% నుంచి 300% వరకు పెరిగినాయి. ఇది కాకుండా ఇంకో దారుణమైన పని ఏం చేస్తున్నారంటే, ఈ రోజునే ఇవరకోసారి మాట్లాడుకున్నది, స్టేట్ హైవేలు అన్నిటి మీద టోల్ గేట్లు పెడతాడట. అసలు హైవే ఎక్కడుందండి? రోడ్లు ఎక్కడున్నాయి? అక్కడ రోడ్లు బదులు గోతులు ఉన్నాయి, అక్కడ నడువులు ఇరిగిపోతున్నాయి, మొత్తం వెహికల్స్ నాశనం అయిపోతున్నాయి. అటువంటి రోడ్ల మీద ఈయన టోల్ గేట్లు పెడతాడు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడట. దాన్ని టోల్ ట్యాక్స్ వసూలు చేసి దాన్ని రోడ్ల అభివృద్ధి కోసం వినియోగిస్తాడట. గతంలో ఏం చెప్పాడు? పెట్రోల్ మీద డీజిల్ మీద ఈ వ్యాట్ పెంచినప్పుడు కూడా అప్పుడు ఏం చెప్పాడు? రోడ్లు అభివృద్ధి చేయడం కోసం పెంచుతానని చెప్పాడు. మరి అది సరిపోదన్నప్పుడు మళ్ళీ ఇది పెంచుతున్నారు. ఇవన్నీ ఏంటంటే తను వచ్చే ఆదాయం అంతా కూడా అప్పులు చేస్తున్నారు. ఆయన ఎన్నో లక్షలు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు ఇప్పటికి ఈ పాటికి అప్పుడే. ఈ అప్పులు చేసి బందేరాలు చేస్తున్నాడు. బందేరాలు చేసి పంచి డబ్బులు పంచి పెడుతూ ఈ దొంగ దెబ్బ తీస్తూ ఓ పక్కన 1 రూపాయి ఇస్తూ రెండో పక్క నుంచి 10 రూపాయలు అవుతాడు వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థించవలసిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక ఉద్యమం రావాలి. ఈ రోజున ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల మీద ఉద్యమం రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇందాక ఈ స్టేట్ పన్నుల గురించి చెప్పినప్పుడు, వ్యవసాయం వరదల గురించి చెప్పినప్పుడు, ఇమీడియట్ రిలీఫ్ వాళ్ళు గవర్నమెంట్ ఎకరానికి 25,000 రూపాయలు ఇమీడియట్గా రిలీవ్ నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం గవర్నమెంటే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేయడం కోసం విరివిగా ఈ ధాన్యపు సేకరణ కేంద్రాలను తెరవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.